गौरवनीय राष्ट्र व्यवसाय शाख मंत्रिवर्यु एक्साइज शाख मंत्रिवर्यु मित्र श्रीनिवास गौड़ गारू सभा वेदिकनु अलंकरिंचिन गौरव पार्लमेंट सभ्युलु शासन मंडली सभ्युलु शासन सभ्युलु राष्ट्र स्थाई कॉर्पोरेशन चेयरमैन्लु पार्टी राष्ट्र कार्यवर्ग सभ्युलु स्थानिक संस्थल प्रजा प्रतिनिधुलु नागर कर्नूल जिल्ला नलुमूलल नुंचि अशेषंगा तरलिवच्चिन अक्का चेल्लेलकु अन्नदम्मुलकु मी अंदरिकी कूडा नमस्कारं। सीटीलु बंद चेयालि అన్నా సీటి బంద్ చేయాలి ప్లీజ్ మీటింగ్ అయిపోయిన తర్వాత పెద్ద కొడదాం ఒకసారి అందరం కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం దాని ఫలితంగా నాగర్ కర్నూల్ జిల్లా ఏర్పడటమే కాకుండా నాగర్ కర్నూల్ జిల్లా చాలా చక్కటి కలెక్టరేట్ చాలా చక్కటి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మింప చేసుకొని నా చేతుల మీదుగా ప్రారంభింప చేసుకున్నటువంటి నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు ప్రజా ప్రతినిధులకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। తెలంగాణనే రాకపోయి ఉంటే నాగర్ కర్నూల్ జిల్లా ఏది కాదు, జిల్లా కాకపోతే ఈ కలెక్టరేట్ ఈ ఎస్పీ ఆఫీస్ ఇవన్నీ ఐటి కావు। ఎస్పీ ఆఫీస్ దగ్గర నిన్న మొన్న లైట్ లేస్ పెడితే చాలా మంది పోయి సెల్ఫీలు దిగుతున్నారు అని చెప్పి హైదరాబాద్ వార్తలు వస్తా ఉన్నాయి। అంత అద్భుతంగా ఈ భవనాలు రూపుదిద్దుకోగలిగినాయి। ఒకప్పుడు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండే మాట, ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి ఒక చరిత్ర ఉంది, తెలంగాణ సాధనకు కూడా ఒక చరిత్ర ఉంది। ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా వెనుకబాటుతనం ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి। మంచి నీళ్ళకు సాగునీళ్ళకు కరెంటుకు ప్రజలు అరిగోసపడతా ఉన్నారు। ఇది పూర్తిగా క్షుణ్ణంగా నాకు అర్థం కావాలి అనుకుంటే నేను పాలమూరు ఎంపీగా ఉంటే ఎట్లా ఉంటది అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఉద్యమ సందర్భంలో నేను అడిగిన ఆయన ఒకటే మాట చెప్పిండు, తెలంగాణలో మీరు ఎక్కడ నిలబడ్డా తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటారు, మీరు పోయి పోటీ చేయండి, అక్కడ పోటీ చేస్తేనే కష్ట నష్టాలు బాగా తెలుస్తాయని చెప్పాను। దయచేసి ప్లీజ్ నేను ఇక్కడి నుంచి చెప్తున్నా, మీరు అక్కడ జరిగితే డిస్టర్బ్ అవుతుంది, చివర్లో బాగా చెప్దాం నినాదం, మధ్యలో డిస్టర్బ్ ప్లీజ్ ప్లీజ్ మధ్యలో డిస్టర్బ్ చేయొద్దండి। ఆ సందర్భంలో నేను వచ్చి ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయడం జరిగింది। ఆ రోజుకు వాస్తవంగా పాలమూరు జిల్లాలో ఉద్యమం అంతా ఉధృతంగా బలంగా లేకుండే, కానీ మీరు చూపించిన ప్రేమ అద్భుతమైనటువంటి ప్రేమతోని ఆదరణతోని ఆ రోజు మీరు నన్ను పార్లమెంట్ మెంబర్గా ఎంపీగా గెలిపించినారు ఇదే జిల్లా నుంచి। తెలంగాణ ఉద్యమ చరిత్రలో పాలమూరు జిల్లా పేరు శాశ్వతంగా ఉంటుంది, ఎందుకంటే నేను పాలమూరు ఎంపీగా ఉంటూనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం। అది మహబూబ్నగర్ జిల్లా కీర్తి కిరీటంలో శాశ్వతంగా నిలిచి ఉంటుందని మీ అందరికి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను। అదే విధంగా సాధించుకున్నటువంటి రాష్ట్రంలో 9 సంవత్సరాలు గడిచిపోయి 10వ సంవత్సరంలో అడుగు పెట్టాం, అందులో ఒక సంవత్సరం ఆల్మోస్ట్ ఒకటింబావ సంవత్సరం కరోనా కొట్టిపడేసింది, ఇంకొక సంవత్సరం నోట్ల రద్దు వల్ల సతమతం అయిపోయినాం, మిగిలిన 6-6.5 సంవత్సరాల కాలంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకొని భారతదేశంలోనే ఈరోజు అగ్రభాగాన ఉన్నాం। తలసరి ఆదాయంలో ఇండియాలో పెద్ద రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అంటే తెలంగాణ నంబర్ 1। విద్యుత్ శక్తి వినియోగంలో ప్లీజ్ అడ ఎవలే 10 మంది లేరు, ఎందుకా డిస్టర్బ్ చేస్తారట్లా, అక్కడ పోయాను
వాళ్ళు ఎవరే అరిసేవాళ్ళు మనోళ్ళేనా మంది అరవద్దండి ప్లీజ్. తలసరి ఆదాయంలో మనమే నెంబర్ వన్. అట్లనే కరెంటు వస్తుందో రాదో, రోజు 3 గంటలు వస్తుందో 4 గంటలు వస్తుందో అనే దుర్దశలో ఉన్న పరిస్థితి నుంచి తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ అయ్యాల నెంబర్ వన్. అట్లా అనేక సంక్షేమ రంగంలో కని విని ఎరగనటువంటి ఇవాళ ఊహ కూడా అందనటువంటి విధంగా సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ దేశంలో నెంబర్ వన్గా ఈరోజు మనం ముందు ఉన్నాం. ఆసరా పెన్షన్ లేందో, ఇంకా ఇతర పెన్షన్ లేందో, షాదీ ముబారక్ ఏందో, కళ్యాణ లక్ష్మి ఏందో నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. అవన్నీ కూడా ప్రతిరోజు మీ ఊళ్ళల్లో మీ జిల్లాలో మీ సొంత అనుభవంలో ఉన్నాయి. అదే పద్ధతులలో అనగారిపోయి ఉన్నటువంటి మన దళిత జాతి ప్రధానికాన్ని ఉద్ధరించాలనే సదుద్దేశంతో భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ఆదుకునే విధంగా దళిత బంధు అనే పథకానికి కూడా శ్రీకారం చుట్టింది ఇలా తెలంగాణ రాష్ట్రమే అనే మనవి చేస్తూ ఉన్నా. ఒక మాటలో చెప్పానంటే ఒకటే మాటలో మీకు ఈజీగా అర్థమయ్యే మాట. ఒకనాడు బొంబాయి బస్సుల కాలవాలం పాలమూరు జిల్లా, పార్టీలు పోటీలు పడి కరువు అని చెప్పి గంజి కేంద్రాలు పెట్టేటి. ఆ పేపర్లో చదివితే మా కండల రక్తం వచ్చేది. పాలమూరిన పాలుగారిన పాలమూరులో ఈ గంజి కేంద్రాలు ఏంది, ఈ దురవస్థ ఏంది, దేవుడా ఈ బాధ ఎప్పుడు తప్పదని ఏడ్చేవాళ్ళం. గంజి కేంద్రాల పాలమూరు జిల్లాలో ఇలా మారిన పరిస్థితి ఏంది, గంజి కేంద్రాలు మాయమైపోయినాయి, పంట కొనుగోలు కేంద్రాలు ఏ ఊరికి ఆ ఊరిలో పంట కొనుగోలు చేసే కేంద్రాలు వచ్చేసినాయి. ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు. ఏం చేసినారు, ఏం సాధించారు అంటే ఇది చేసినటువంటిది బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు కేసీఆర్ రాకముందు కేసీఆర్ కన్నా దొడ్డుగా కేసీఆర్ కన్నా ఎత్తుకున్న వాళ్ళు చాలామంది ఇక్కడి నుంచి మంత్రులు ఉండ్రి, ముఖ్యమంత్రులు ఉండ్రి, ఏ ఒక్కరు కూడా కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే. ఇంతకుముందు 2 పార్టీలు పరిపాలించినాయి. కాంగ్రెస్ పార్టీ 50-60 ఏళ్ళు పరిపాలన చేసింది. అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ కంబైన్డ్ గవర్నమెంటు చాలా సంవత్సరాలు పరిపాలన చేసింది. దత్తత తీసుకున్నారు ముఖ్యమంత్రులు, కానీ కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలేకపోయినారు. ఆనాడు ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని చాలా భయంకరమైన అవస్థలు మంచినీళ్ళ కోసం మా ఆడబిడ్డలు కుటుంబాలు పడేవాళ్ళు. ఈరోజు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ వల్ల ప్రతి ఇంట్లో నల్ల కృష్ణమ్మ నీళ్లు దుంకుతూ ఉంటే ఆనందంతో ప్రజలు ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు, మహబూబ్నగర్లో మెడికల్ కాలేజీ, నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజీ, వనపర్తిలో మెడికల్ కాలేజీ, నారాయణపేటలో మెడికల్ కాలేజీ, గద్వాలలో మెడికల్ కాలేజీ. ఎప్పుడన్నా జీవితంలో అనుకున్నామా నాగర్ కర్నూలు మెడికల్ కాలేజీ ప్రత్యేకమైన చరిత్ర దశల వారీగా చేద్దామని మహబూబ్నగర్లో ముందు శ్రీనివాస్ గౌడ్ గారు ప్రాతినిధ్యం వహించే కాడ చేసుకున్నాం, ఆ తర్వాత వనపర్తికి శాంక్షన్ చేసినాం. వెంటనే తుపాకు గుండులాగా వచ్చిండు మీ జనార్దన్ రెడ్డి, వచ్చి నా మీద అలిగి కూర్చున్నాడు. మాట్లాడిస్తే మాట్లాడాడు, సపోర్ట్ చేయడు, ముఖం ముడేసి కూర్చున్నాడు. ఏందా నీ గొడవ అంటే, నాకు నాగర్ కర్నూలు మెడికల్ కాలేజీలో ఇస్తేనే పోత, లేకపోతే మీ ఇంట్లోనే ఉంటా అని పంచాయతీ పెట్టింది. మళ్ళీ అప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రికి మాట్లాడి, ఆ సెక్రటరీకి మాట్లాడి, ఈ మర్రి జనార్దన్ రెడ్డి మామూలు మనిషి కాదు, నా ప్రాణాన్ని తగులుకున్నాడు. ఏదన్నా చేసి ఇయ్యండి నాగర్ కర్నూలు అంటే బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీ ఇక్కడికి వచ్చింది, బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందు అన్ని జరుగుతూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలు పాలమూరు జిల్లాలో వస్తాయని ఎప్పుడన్నా కలగన్నామా? ఇప్పుడు మళ్ళీ వాడగోడు వీడగోడు వచ్చి సభలు పెట్టి అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు, మీ అందరు చూస్తున్నారు. ఏ ఒక్కడు కూడా ఒక మెడికల్ కాలేజీ ఎందుకు తెలియదండి? తెలంగాణ రాకముందు దేశాన్ని పరిపాలించిన వాళ్ళు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు, దత్తత తీసుకున్న వాళ్ళు మనల్ని మత్తుగొలిపిన తప్ప కనీసం మంచినీళ్ళు ఇయ్యలే, అవసరం ఉన్నంత కరెంట్ ఇయ్యలే, ఒక్క మెడికల్ కాలేజీ తేలే, మళ్ళీ ఇయ్యాలొచ్చి ఏం మాట్లాడుతున్నారు? ముందు చెప్తానండి ఏం మాట్లాడుతున్నారు. అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం.
పాలమూరు అనగానే బిల్ క్లింటన్ని తీసుకొచ్చి చూపించుడు కలవకుర్తి తండాలల్లో ఇంకెవరో విదేశీ మూలని తీసుకొచ్చి చూపించుడు ప్రపంచ బ్యాంకులను తీసుకొచ్చి చూపించుడు పాలమూరు అనగానే భయంకరమైనటువంటి పరిస్థితి పాలం తెలంగాణ రాగానే గతంలో మన కాకతీయ రెడ్డి రాజులు కాకతీయ సామ్రాజ్యం ఉండే సమయంలో నాటి కాకతీయ రాజులు 75,000 చెరువులు కుంటలు మన బతుకుడు కోసం తవ్విచ్చిండు వాటన్నిటిని సమైక్య రాష్ట్రంలో మాయం చేసిండు మొట్టమొదటి మనం వేసుకున్న పథకం ప్రణాళిక మిషన్ కాకతీయ మిషన్ కాకతీయలో బ్రహ్మాండమైనటువంటి పెద్ద పెద్ద చెరువులు ఈ జిల్లాలో రాజులు మన తెలంగాణ రాజులు కట్టినటువంటి సప్త సముద్రాలు గాని చాలా చెరువులు గాని మొత్తం నాశనం పట్టించేసిండు మిషన్ కాకతీయ రాగముందు ఎట్లా ఉండే నాగర్కర్నూలు పాలెం గాని బిజినేపల్లి వడ్డమాన చెరువు గాని ఏ విధంగా ఉండే మురికి తుమ్మలతోని లొట్టపై చెట్లని నిండి ఉండే తాంబాల లెక్క తయారైన ఉండే కానీ మిషన్ కాకతీయ కింద గౌరవ శాసనసభ్యులు మహబూబ్నగర్ జిల్లా ఎవ్వల నియోజకవర్గంలో వాళ్ళు బ్రహ్మాండంగా ఒక యుద్ధంలాగా చేసి మనం చేసుకుంటే కేసరి సముద్రం ఎట్లా తయారైంది కేసరి సముద్రం గతంలో ఇంకిపోయి చెట్లతోని గందరగోళంగా ఉంటే పిల్లలందరూ క్రికెట్ ఆడుకునేటువంటి ఒక మైదానంలాగా తయారైనట్టుండే కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క పరిపాలనలో కేసరి సముద్రంలో కంపతార చెట్లుండే ఇలా కంపసార చెట్లు పోయి బీఆర్ఎస్ పరిపాలనలో చాలా సుందరంగా కేసరి సముద్రం తయారైంది అక్కడ వచ్చి గౌతమ బుద్ధుడు కూడా వెలిసిండు శాంతి దేవుడు ఆ రకంగా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా చుట్టుపక్కల నుంచి వచ్చే జనం చూసిపోయేటువంటి ఒక పర్యాటక కేంద్రం కింద ఇలా కేసరి సముద్రం మారిందంటే అది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత అని మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు అన్ని చెరువుల నిండా కూడా నేను హెలికాప్టర్లో వస్తుంటే చూసినాను దుందుబి భాగం మీద మన గోరేటెంకన్న పాట రాసింది నాకు ఆయన లెక్క వాడరాదు కానీ వాగు ఎండి పాయరా పెద్ద వాగు ఎండి పాయరా పేగు ఎండి పాయరా అని ఆనాడు తన గానంలో బాధపడ్డాడు దుఃఖపడ్డాడు అదే గోరేటెంకన్న నేను అడిగిన ఎంకన్నా ఇప్పుడు ఎట్లుందంటే వాగు నిండి పాయరా అని కడుపు నిండా నిండున్న సార్ అని చెప్తున్నాడు చెక్ డ్యాములు కట్టుకున్నాం ఇవాళ నేను రాగా చూసిన దాదాపు దుందుపి వాగు మీదనే 10-12 చెక్ డ్యాములు కడితే అన్ని చెక్ డ్యాములలో కూడా ఇవాళ కూడా వర్షాకాలం రాకముందే వానలు పడకముందే నీళ్లు నిలబడి ఉన్నాయి నా కళ్ళలకి ఆనంద బాష్పాలు వచ్చినాయని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా ఈ విధంగా ఉన్నంతలో తోసినంతలో ప్రజల బ్రతుకు ముఖ్యం కాబట్టి దానికోసం తండ్లాడినం పోరాడినం చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం కల్వకుర్తి నెట్టెంపాడు బీమా ప్రాజెక్టులు పెండింగ్లో ఉండే తెలంగాణ రాకపోతే ఇయ్యాలంటే కూడా ముందర పడకపోతుండే కానీ స్థానిక నాయకుల చొరవ ప్రభుత్వం తీసుకున్న చొరవ దాంతో అవన్నీ కూడా స్విచ్ ఆన్ అయిపోయి 20 లక్షల ఎకరాలకి ఎలా సాగునీరు అందించుకునే దిశగా పోతూ ఉన్నాం బ్రహ్మాండంగా అచ్చంపేట ప్రాంతానికి కూడా 2,000 కోట్ల రూపాయలతోని ఉమామహేశ్వర లిఫ్ట్ ప్రోగ్రాంని కూడా స్టార్ట్ చేసుకున్నా ఉన్నాం ఆ విధంగా కల్వకుర్తి మన అచ్చంపేట ప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పథకాలతోని అప్పర్ ప్లాటోకు కూడా నీళ్ళు అందటానికి అన్ని విధాలు ఏర్పాటు చేసుకున్నాం చెక్ డ్యాములు కట్టుకొని మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసుకొని వాటిని ప్రాజెక్టు నీళ్లతో నింపుకొని బ్రహ్మాండంగా చేసినాం కాబట్టి బోరు బావులన్నీ కూడా ఎండిపోకుండా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి లక్షలాది ఎకరాల పంటలు పండుతూ ఉన్నాయి అద్భుతమైనటువంటి ఈ మార్పు నా తమ్ముడు సాయి చంద్ ఇదే జిల్లాకు సంబంధించిన కళాకారుడు దళిత బంధు గురించి పాటలు రాస్తూ ఉన్నాం ఆ సందర్భంలో ఒక మాట వస్తే ఆ రోజు గోరేటి ఎంకన్న గారు కూడా ఉన్నారు ఒక సందర్భం వస్తే ఎట్లయింది పాలమూరు అని అడిగిన నేను బ్రహ్మాండంగా ఉన్నాయి సార్ చెరువుల నీళ్లు ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయంటే ఒక పాట నేనే రాసిన వలసలతో వలవల విలిపించు కరువు జిల్లా పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని చెప్పి నేనే నా కళ్ళంతో రాసిన ఇటువంటి ఆనందం ఒక రోజున గద్వాల కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు ఆ కార్యక్రమానికి నేను గద్వాలకు వెళ్తూ ఉంటే హెలికాప్టర్లో ఉమ్మని చెప్తే నేను పోలే అందరూ ఎమ్మెల్యేలను పిలిపించుకొని బస్సులో కూర్చొని ఎట్లా ఉందో పాలమూరు కండ్లారా చూడాలని చెప్పి 200 కిలోమీటర్ల హైదరాబాద్ నుంచి గద్వాల దాకా ఎమ్మెల్యేలతో మంత్రులతో ముచ్చటిస్తూ ఆ వరికోత మిషన్లు ఆ కళ్ళాలు ఎక్కడ చూసినా వడ్ల రాసులు చూసి గుండెలు పొంగిపోయినాయి నేను సంతోషపడ్డానని మనవి చేస్తూ ఉన్నా ఈ మార్పు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు
వలస పని వాళ్ళంతా వాపసు వచ్చేసిన దర్జాగా వ్యవసాయాలు చేసుకుంటున్నారు. ఇలా ఆనాడు వలస పోయిన పాలమూరు జిల్లాకు ఇలా ఒరిస్సా నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి నాట్లేయడానికి అక్కడి ప్రజలు మన దగ్గరికి వలస వస్తున్నారు. ఇది మనకు నిజంగా గర్వకారణం అని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా భూముల ధరలు పెరిగినాయి. ఒక ఎకరం 10,000-15,000కి అమ్ముకున్న పాలమూరు ఇలా జరంత రోడ్డు పక్కకుంటే 50 లక్షలు, జర పెద్ద రోడ్డు పక్కకుంటే 1 కోటి రూపాయలు, నేషనల్ హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు. ఇంతకుముందు నేను జనార్దన్ అడిగిన ఈ కలెక్టరేట్ కార్డు ఎట్టుందా భూమి అంటే 4 కోట్లకు తక్కువలేస్తారని చెప్తున్నాడు. ఆ రకంగా భూముల ధరలు కూడా బ్రహ్మాండంగా పోయినాయి, పెరిగిపోయినాయి. ప్రజలు ఇలా పాలమూరు గ్రామాలలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగలు చేసుకుంటున్నారంటే మా గుండెల నిండా సంతోషపడతా ఉన్నాం. ఆ వార్తలు చూసి ఇటువంటి పాలమూరే కోరుకున్నాం. ఆనాడు ఉద్యమంలో 4-5 చోట్ల నేను ఏడ్చిన, కళ్ళకు నీళ్లు తీసుకున్నా. నడిగడ్డకు పోయినప్పుడు అక్కడ ప్రజల దుస్థితి చూసి నేను ఏడ్చినా ఆ గ్రామంలో మాకు పెట్టిన బొగ్గారి రెడ్డి గారు భోజనం పెడితే వచ్చిన ప్రజలందరూ కూడా గుడగొడగా మనం ఏడ్చిన. అట్లా నేను కన్నీళ్ళు విడిచినటువంటి ఈ పాలమూరులో ఇవాళ ఇంత అభివృద్ధి ఇంత అద్భుతంగా రావడం చాలా గొప్ప సంతోషాన్ని కలిగజేస్తూ ఉందని నేను తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికి నేను మనవి చేసేది ఒకటే, మళ్ళా బయలుదేరిండ్రు. ఇది వరకు ఆగం పట్టిన వాళ్ళే కొత్త ముసుగులు వేసుకొని కొత్త ఏషాలు వేసుకొని బయలుదేరిండ్రు. ఒకటి కూడా ప్రబుద్ధుడు ఇదే జిల్లాలో జడ్చెలలో మాట్లాడుతూ ధరణి పోర్టల్ని తీసి బంగాళాఖాతంలో విసిరేస్తా అంటాడు. ధరణి పోర్టల్స్ వల్ల ఏం జరిగింది? ఇంతకుముందు రికార్డ్ అసిస్టెంట్లు, విఆర్ఓలు, గిరిదావలరు, ఎంఆర్ఓల చేతుల్లో మన బతుకుండే. వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీత. దబన మన రికార్డు ఉన్నదో మన భూమి మనకే ఉన్నదో తెలియదు. ఒక అప్పు కావాలంటే పాని నకలు కావాలంటే పైసలు కట్టాలి. ఏం జరిగింది అలా? నేను ఒక మాట మీకు మనవి చేస్తాను. మనము తెలంగాణ రాకముందు తెలంగాణలో 459 మండలాలు ఉండే, ఇవాళ మనం పెంచుకున్నాం. మండలాలు ఉంటే ఈరోజు 612 మండలాలు చేసుకున్నాం. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, మహబూబ్ నగర్లో గతంలో 64 మండలాలు ఉండే, ఇవాళ వాటిని 76 పెంచుకున్నాం. రిజిస్ట్రేషన్ ఆఫీసులు కేవలం 15 జాగాలనే ఉండే, ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పాత జిల్లా వ్యాప్తంగా 88 రిజిస్ట్రేషన్ ఆఫీసులని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మునుపు 4 రోజులు 5 రోజులు 6 రోజులు సతి కట్టుకొని పోవుడు, ఆయన పడిగాపులు వరుడు, ఆయన దయా బాక్ భక్తి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే పైసలు ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ కనుక పట్టా కావాలంటే పైసలు ఇవ్వాలి. తహసీల్దార్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీసుల లంచాలు, విఆర్ఓలకు లంచాలు, పట్టా కావాలంటే మళ్ళీ ఆర్డీఓ ఆఫీసుల లంచాలు. ఇవాళ రిజిస్ట్రేషన్ అయితే 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో కానీ పట్టా చేతులు మన చేతికి వచ్చేది కాదు. ఇవాళ ధరణి ఏం చేసింది? ధరణి గతంలో ప్రభుత్వం దగ్గర అధికారం ఉండే, విఆర్ఓ చేతిలో దఫ్తరం ఉండే, ఎంఆర్ఓ చేతిలో దఫ్తరం ఉండే, ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని మేము ప్రజలకు రైతులకు ఇచ్చినాం, మీకు అధికారం ఇచ్చినాం. ఇవాళ రైతు భూమి మారానంటే విఆర్ఓ లేనే లేడు, ఎంఆర్ఓ మార్చలేడు, ఆర్డీఓ మార్చలేడు, జాయింట్ కలెక్టర్ మార్చలేడు, కలెక్టర్ మార్చలేడు, రెవెన్యూ సెక్రటరీ మార్చలేడు, రెవెన్యూ మంత్రి కూడా మార్చలేడు, చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేదు, చీఫ్ మినిస్టర్ అయిన నేను కూడా మార్చలేను. ఏం మార్తుంది? ఒక రైతు 2 ఎకరాలు ఇంకో రైతుకి అమ్మితే దాన్ని మార్చే అధికారం ఎవరికి ఇచ్చినాం? అమ్మిన రైతుకే ఇచ్చినాం. ఆయన బొటనవేలు ఒత్తితే తప్ప రికార్డు మారే శక్తి ఎవరికి లేదు. ఒక మాట, రిజిస్ట్రేషన్ ఇవాళ ఎంత జల్దీ చేసుకుంటున్నాం? యాపాడ దూరం మండల కేంద్రం మనకు, మన పక్కనే 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు పోయి పొద్దుగాల పోతే మధ్యాహ్నం చేసుకుంటున్నాం. ఎట్లా? ముందుగానే పైసలు కడితే స్లాట్ బుక్ అయిపోతుంది, మన టైం బుక్ అవుతుంది. ఆ టైం ప్రకారం పోతే 10 నిమిషాల రిజిస్ట్రేషన్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల పట్టా అయిపోతుంది, మోరు గుద్దుతారు, పాస్బుక్ చేతికిస్తారు. ఇంతకుముందు భూమి లేని వాళ్ళు కొంటే పాస్బుక్ డైరెక్ట్గా తప్పాలి ఇంటికి వస్తున్నది. అంతకుముందు ఎన్ని దఫ్తాలు తిరగాలి, ఇంతమందికి సలాం కొట్టాలి, ఇంతమంది లీడర్లను పైరవి చేయమనాలి, ఆ గతి పోయి ఇలా నిశ్చింతగా రైతు గుండె మీద చేసుకున్నాడు. ఇంకొక మాట మీకు చెప్తా నేను, ధరణిని బంగాళాఖాతంలో ఎసిరేస్తా అంటున్నాడు.
విసిరేస్తే ఏమవుతుంది? ఇలా ఈజీగా కడుపులో చల్లగదలకుండా మీకు నేను హైదరాబాద్ నుంచి డబ్బులు పంపిస్తే టింగ్ 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 అని మీ సెల్ఫోన్లు మోగుతూ ఉంటాయి, మీకు మెసేజ్ వస్తుంది. ధరణి తీసి బంగాళ ఖాతాను లేస్తే రైతు బంధు ఈ పద్ధతిలో వస్తుందా? రైతు బంధు రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ గిరిదావారింటికి తిరగాలి. నీ రికార్డు ఉన్నదా లేదా? ఉన్నది ఉన్నట్టు రాయనట్టు ఇస్తే లావు చేయి చాపాలి, మాయమైపోతుంది. అంటే ధరణి మాయం చేస్తే ధరణి బంగాళాఖాతం లేచుడు కాదు, రైతులను బంగాళాఖాతం లేచుడు. పైరవుకారులు, లంచగొండులు, ఎవరైతే రైతుల రక్తం దాగినరో వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఒక మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక రైతు చచ్చిపోతే కాంగ్రెస్ రాజ్యంలో ఏముండే? ఆపద్ బంధు అని ఉండే. 50,000 రూపాయలు ఇస్తామని చెప్పుదురు, ఆ 50,000 రూపాయలు ఎన్నడూ కూడా ఏ రైతు చేతికి రాలే. నడుమల గద్దలు, కుక్కలు, నక్కలని దినంగా ఏడాది పొద్దు తిరిగితే, చెప్పులు అరిగితే 10,000 20,000 చేతిలో పెట్టి ఇంటికి పంపించేది. ఇది మీరు అందరూ ఒకసారి యాద్ చేసుకోండి ధరణి రాకముందు. ఇలా ధరణి పుణ్యం ఏంది? ఎవరైనా ఒక రైతు దురదృష్టం చచ్చిపోతే ఏం జరుగుతున్నది? దరఖాస్తు పెట్టేది లేదు, ఇంతకైల అడుగు బయటకు పెట్టేది లేదు, ఎవరికి పైసా ఇచ్చేది లేదు. 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ ఖాతాలు జమ అయిపోతున్నాయి. ఇవన్నీ మీ గ్రామాల్లో మీరు చూస్తూ ఉన్నారు. ధరణి లేదనుకో, అప్పుడు ఏమవుతుంది? వస్తాయి ఆ పైసలు? రావు. దీని తర్వాత ఇలా వడ్లు మీరు అమ్ముతున్నారు, ప్రభుత్వం కాంటా పెట్టి కొంటున్నది. ఇవాళ మనమందరం రికార్డు గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి, ధరణి కంప్యూటర్ ధరణి కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం? ఇవాళ మీ వడ్లు కొంటే కూడా మీ బ్యాంకులు వచ్చి పైసలు పడతా ఉన్నాయి వారం లోపల. ధరణి ఆగమైతే వస్తాయా? మళ్ళీ బీట్ల చుట్టూ సేట్ల చుట్టూ వాళ్ళు ఇచ్చిన చిట్టీలు పట్టుకొని 2 నెలలు 3 నెలలు తిరగాలి. నిజమేనా ఈ మాట? నిజమేనా? ధరణి ఉండన్నా తీసేయన్నా? వినబడతలేదు నాకు. ఉండన్నా అన్న ధరణి ఉండాలంటే వాళ్ళు చేయలేవటరు. ఒకసారి కెమెరా వాళ్ళు కడ తీయరా బాబు, స్టేజ్ మీద ఉన్న లేవడతలేరు. ధరణి ఉండాలంటే వాళ్ళు చేతులు లేవటరు. ఒకసారి ఉండన్నా ఉండన్నా? ఎవడైతే ధరణి బంగాళాఖాతం లేస్తామన్నాడో ధరణిని కాదు వేసేది రైతులను. మళ్ళా గొడ్డలి భుజం మీద పట్టుకొని తయారన్నారు. నమ్మిగిట్ అధికారం అప్పచెపిస్తే పంటికి అంటకుండా మింగేద్దామని లైన్లో ఉన్నారు. జాగ్రత్త, మంది మాటలు పట్టుకొని మారుమను పోతే మళ్ళీ చివరికి ఇల్లు కాలిపోయిందని శాస్త్రం చెప్తారు పెద్దలు. ఆ రకంగా ఈ దుర్మార్గులు, ఈ ప్రభుత్వులు వీళ్ళ కాలంలో ఏ ఒక్కనాడు రైతుల గురించి ఆలోచించలే. ఒక్కడన్నా రైతు పని తీయాలి, రైతులు చావకుండా చూడాలి, రైతులు వలస పోకుండా చూడాలి, కడుపు నిండా కరెంట్ ఇవ్వాలని ఒక్క ముఖ్యమంత్రి, ఒక మంత్రి మహబూబ్నగర్ లేకుండా రావా? నాకన్నా దుడుదోడు ఉన్న వాళ్ళు మత్తుగా మంది ఉండి ఏం చేశారు? ఆడవన్నారు మళ్ళీ ఇవాళ వచ్చి ఇంత మంచిగా సిస్టమ్ తయారయ్యి కడుపులో చల్లగలుగుతలేదు. నువ్వు వడ్లంత పైసలు బ్యాంకులకు వస్తాయి, రైతు బంధు పైసలు అయితే నీ బ్యాంకులకు వస్తాయి, రైతు చనిపోతే బ్యాంకులకు వస్తాయి. ఈ సౌలత ఉంటుందా? ఇది ఒడగొట్టుకుందామా? జేబులకు వచ్చే పైసలు తీసి బజార్ మీద వారేద్దామా? నూట్లో ఎవనుకో ధరణితో 99% సమస్యలు పరిష్కారమైనవి. ఎవడన్నా ఒకడో నూట్లకు ఒకడో ఇద్దరు ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే అది గొప్ప విషయం కాదు. 99 మంచిగా ఉన్నటువంటి ధరణి కాదట. పైరేవు కాలరు, ఊరికి 4 రుందులు వెనకట. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఆడ గద్దలు లెక్క 10 మంది పైరేవుకారులు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో లంచం పోయాలి. అనేకమైన బాధలు ఉండేవి. వాటన్నిటిని తీసేసి అవతల పడేసి మేము ఇవాళ రైతుకే అధికారం ఇచ్చినాము. నీ వేలిముద్ర తప్ప నీ రికార్డుని ఇంకెవడు మార్చలేడు. ఏ ప్రపంచంలోనే ఏ శక్తి మార్చది. ఇంత మంచి నీ చేతుల్లో అధికారం ఇచ్చినటువంటి దాన్ని రైతన్నా పూడగొట్టుకుంటావా, ఉంచుకుంటావా? నువ్వు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చెప్పే మాట మీ ఊరికి పోయిన తర్వాత దయచేసి మీరు ఎవరెవరైతే ఉన్నారో ఈ సభలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క తమ్మంతోని, అన్నతోని, తల్లితోని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నేను ప్రార్థిస్తూ ఉన్నాను మిమ్మల్ని. ఈ మాటలు ఇక్కడ విని ఇక్కడనే వదిలిపెట్టి పోవద్దు. మీ గ్రామానికి పోయిన తర్వాత చర్చ పెట్టండి ప్రజలలో. కేసీఆర్ ఇట్లా చెప్పిండు, ఏది నిజం ఏది అబద్ధం అనేది చర్చ జరగాలి, వాస్తవాలు తేలాలి. అందువల్ల ఆగమాగం కావద్దు. ఆగమాగం అయితే తెలంగాణనే రాపోవు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో 15 రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి 88 రిజిస్ట్రేషన్ ఆఫీసులు చేసుకున్నాం. దగ్గర జర పొద్దుగాల పోయి మధ్యాహ్నం వరకు వాపసు వస్తున్నాం. మళ్ళీ ఉంటుందా? ధరణి చెప్పి తీసేస్తే రిజిస్ట్రేషన్ ఆఫీసుల దోపిడీ, విఆర్ఓల దోపిడీ, అంటే మళ్ళీ అంత వస్తారు. ఇక కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం.
పైరవి కార్లదే భోజ్యం మల్ల మనల్ని మింగేయడానికి చెప్తున్నారు తప్పితే ఏ రకంగా కూడా లంచాల పీడ లేకుండా చేసినటువంటి ఈ అద్భుతమైన దాన్ని కోల్పోవద్దు ఎట్టి పరిస్థితులలో ఆ బాధ గురిగావద్దని నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇయాలన బిఆర్ఎస్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఎన్నడన్న వడిసుకున్నారా ఎవల గురించి అన్న పెళ్ళే పిల్ల డబ్బులు ఇస్తారు చదువుకున్న పిల్లలకు ఇస్తారు రెసిడెన్స్ స్కూల్ పెట్టి చదువు చెప్తారు ఎన్ని కాలేజీలు వచ్చినాయండి మన దగ్గర ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు ఇరవై సంవత్సరాలు నేను ఒకటే జూనియర్ కాలేజీకి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక వెయ్యి ఒక్క జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలు వచ్చినాయి ఇవాళ స్కూళ్లతో పాటు అవి జూనియర్ కాలేజీలు కూడా వచ్చినాయి ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి సదుపాయం వచ్చినప్పుడు దాన్ని పొడగొట్టుకోవద్దు మన కళ్ళు మన ఏళ్లతోనే పొడిపించే ప్రయత్నం చేస్తారు దుర్మార్గులు కాబట్టి ఇలా నిశ్చింతగా నిరంతగా నా రాత ఎవడు మార్చలేడు నా రికార్డు ఎవడు మార్చలేడని బ్రహ్మాండంగా రైతున్నాడు ఇలా నీ భూమి నీకే ఉందా లేదా అంటే ఒక బటన్ కొడితే నీ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు నీ కొడుకు అమెరికాలో ఉన్నా ఆయన కూడా అక్కడ బటన్ కొట్టి చూసుకోవచ్చు అంత మంచి సదుపాయం ఉన్నదాన్ని ఇలా బ్రహ్మాండంగా మళ్ళా దాన్ని తీసేస్తాం మళ్ళా పైరవ కాలం పెడతాం మళ్ళా విఆర్ఓలం పెడతాం దండిగా మీరు సమర్పయామి దక్షిణలు సమర్పయామి చేయాలి అనే పద్ధతులలో పైరవికారులకు అప్పయిస్తామనే పద్ధతులు చేస్తూ ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం నీ మీ అందరు పేపర్లలో చూస్తున్నారు టీవీలలో చూస్తున్నారు నేను మహారాష్ట్రకు పోతే సార్ మీ తెలంగాణ మోడల్ మాకు కావాలి తెలంగాణ లాంటి ధరణి మాకు కావాలి మా దగ్గర పట్వారీలు మా రక్తం తాగుతున్నారని వాళ్ళు జేజేలు కొడుతూ ఉన్నారు మన దగ్గరనే ఈ దుర్మార్గులు మళ్ళీ మేము దోసుకుంటాం మమ్మల్ని గెలిపితే మళ్ళా బీఆర్ఓలం పెడతాం మళ్ళీ మేము ఎత్తులు తాగుతామని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి నేను ఈ వేదిక ఇలా నాగరకర్ణంలో ఉన్నా కానీ యావత్తు తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్న ఈ వేదిక నుంచి మీరు ఆలోచించండి ఏది మంచిదో ఏది చెడ్డదో ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా ఒకవేళ ధరనే లేకపోతే ఇలా లక్షలకు కోట్లకు పెరిగిన ఈ భూముల ధరలకు ఎన్ని పంచాయతీలు అవుతుండే ఎన్ని పోలీస్ కేసులు అవుతుండే ఎన్ని బాధలు అవుతుండే ఎన్ని మర్డర్లు అవుతుండే ఇలా అది లేదు పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి పల్లెలు ప్రశాంతంగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు ఇప్పుడు ఏమవుతుంది వడ్లు అమ్మగానే పైసలు వచ్చి బ్యాంకులో పడుతున్నాయి మళ్ళీ అవి పడ్డాక జరిగిన రెండు మూడు రోజులకు నాలుగు రోజులకు పది రోజులకే టింగు టింగమని వచ్చి రైతు బంధు పైసలు పడతాను దాంతో ఏమవుతుంది చక్కగా పోయి రైతు విత్తనాలు కొనుక్కుంటాడు బందులు కొనుక్కుంటాడు మంచిగా పోయి పొలం కాడికి పోతాడు రేపు ధరని పోతే పొలం కాడికి పోవు నువ్వు పంట పండించిన డబ్బులు రావు నెల దాకా రెండు నెలల దాకా మూడు నెలల దాకా సావుకాలు ఇయ్యరు రైస్ మిల్లులు ఇయ్యరు ఆడదిరగాలి ఇక ధరని లేపితే వచ్చే కొట్లాటలకు తలకాయలు వలగొట్టుకొని గట్టి పంచాయతీలు పెట్టుకొని పోలీస్ స్టేషన్లకు కోర్టులకు తిరగాలి మళ్ళీ రైతులందరినీ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ వకీళ్ల చుట్టూ దింపే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది నిజమా కాదా దయచేసి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి మీ ఊళ్ళో పోయిన తర్వాత కేసీఆర్ చెప్పింది నిజమా కాదా అనేది మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీకు ఇచ్చినటువంటి సాధికారికను ప్రభుత్వం మీకే ఇచ్చినటువంటి అధికారాన్ని మళ్ళీ మీరు కోల్పోతారా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు బంధు తెచ్చినా రైతు బీమా తెచ్చినా 24 గంటల కరెంట్ ఇచ్చినా ఇలా ధరణి తెచ్చినా రైతులను కంటికి రెప్పలేక కాపాడుకోవాలని చెప్పి నేను పడే తపన వల్లనే ఇవన్నీ తెచ్చినాం తప్ప వేరే ఉద్దేశం కాలే రైతు బంధు ఇవ్వాలి రైతు బీమా ఇవ్వాలి ఏ తెలుగుదేశం పార్టీడో ఏ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా వాళ్ళ జిందగీలా మాట్లాడినరా వాళ్ళకు తర్రన తట్టిందా వాళ్ళకు ఆలోచన చేసిండ్రా కాబట్టి దయచేసి మోసపోతే కోసపోతాం జాగ్రత్త అప్రమత్తంగా ఉండాలని మీ బిడ్డగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇలా చాలా దూరం వచ్చినాం పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయంలో మనమే నంబర్ వన్ ఇండియాలో తలసరి విద్యుత్ వినియోగంలో మనమే నంబర్ వన్ ఒక్కటే ఒక మాట చెప్తా నేను చాలామంది ఉన్నారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు గొప్ప గొప్ప నాయకులు ఎందరో ఉన్నారు ఒక్క తెలంగాణలో తప్ప ఆంధ్రలో అన్నాడు మనకి ఏం శాపం పెట్టారు తెలంగాణ వస్తే మీ తెలంగాణ కారు చీకటి అయిపోతుంది సింహం చీకటి అవుతుంది మీ కరెంటు రాదు అని శాపాలు పెట్టింది ఇలా తెలంగాణ వెలుగు జిలుగులతోని దగదగ మెరిసిపోతా ఉంది 24 గంటల కరెంటుతోని అదే ఆంధ్రాలో ఏమో సింహ చీకటి ఉన్నది ఆంధ్రతో సహా భారతదేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటలు
కరెంట్ ఇచ్చే దిక్కు లేదు అన్ని వర్గాలకు రైతులకు ఫ్రీగా కరెంట్ ఇచ్చేది దేవుడు ఎరుగు ఇక్కడ లేనే లేదు కాబట్టి దీని పొడగొట్టుకోవద్దు అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా గిరిజనులకు పోడు భూములు పంచుకుంటా ఉన్నాం సొంత జాగా ఎవలకైతే ఉందో గృహలక్ష్మి అనే పథకం పెట్టినాం ఇప్పుడు నియోజకవర్గానికి 3000 ఇళ్లు శాంక్షన్ చేస్తా ఉన్నాం గతంలో శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ లో మీటింగ్ పెట్టినప్పుడు ఈ జిల్లా గౌరవ ఎమ్మెల్యేలంతా నన్ను ప్రత్యేకంగా కోరినారు మీరు మహబూబ్ నగర్ ఎంపీగా ఉండి తెలంగాణ సాధించారు కాబట్టి ఇది వెనకబడ్డ జిల్లా కాబట్టి మీతో మంచిగా అయితున్నాం మేము ఇంకింత మంచి కావాలి అన్ని నియోజకవర్గాలకు 3000 ఇస్తే మహబూబ్ నగర్ మాత్రం అన్ని నియోజకవర్గాలకు 4000 ఇవ్వాలన్నారు తప్పకుండా అన్ని నియోజకవర్గాలకు 4000 ఇస్తామని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను వృత్తి పని వాళ్ళు ఉన్నారు పూసవేర్ల వాళ్ళు ఉన్నారు జంగం వాళ్ళు ఉన్నారు బుడగ జంగాల వాళ్ళు విశ్వకర్మలు ఉన్నారు వడ్రంగులు కంసాలులు కమ్మర్లు బీసీ కులాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆదుకుందామని కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇప్పుడు సహాయం చేస్తా ఉన్నాం అదే 9వ తారీఖు నుంచి మొదలైతా ఉంది అందరికీ కూడా 6 రోజుల నుంచి ప్రారంభమవుతుంది ఎవరెవరైతే బీసీ కులాలలో బాగా బాధలు పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా లక్షలాది కుటుంబాలకు ఇంటికి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకునే పథకం కూడా ఈ నెల 9 తారీఖు నుంచే మొదలైతా ఉంది దాన్ని కూడా మీరు వాడుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఈ విధంగా మానవీయ పాలన మానవీయ కోణంలో కొనసాగిస్తా ఉన్నాం మనకు కులం లేదు జాతి లేదు ప్రజలందరూ మనవాళ్ళే ఇవలైన మన తెలంగాణ బిడ్డలే అందరూ మంచిగా బతకాలి అందరూ చల్లగా బతకాలి దేవుడు అందర్ని చల్లగా చూడాలని ఎన్ని పథకాలని మీకు తెలుసు శాంతి ఆడపడగంత పథకాలు ఉంటాయి ఎవడన్నొక్కడు ఆలోచించినారండి కంటివేలు గారిని పెట్టి పాప ముసలిళ్ళకు మొడిగోళ్ళకు కొడుకులు చూపించారు కోడళ్ళు చూపించారు మనం ప్రభుత్వమే ఆదుకోవాలని కంటివేలు కార్యక్రమాన్ని పెట్టి లక్షలాది మందికి కోట్లాది మందికి పరీక్షలు చేసి లక్షలాది మందికి ఫ్రీగా వాళ్ళ ఊళ్ళలోనే అద్దాలు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వాలిట్లో వేస్తేనే ఇప్పుడు అనుకున్నామా ఏ చరిత్రలన్నా ఊహించినరా ఒంటరి మహిళలు అన్నారు భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు లేకపోతే ఇంకోటో ఇంకోటో ఉన్నారు ఎవడన్నా వాళ్ళ గురించి ఆలోచించండిరా ఏకైనా కొత్తలు ఇచ్చిండ్రా అదేవిధంగా బీడీ కార్మికులు ఉన్నారు ఎవడన్నా ఒక రూపాయి ఇచ్చిండా ఇండియాలో వేరే రాష్ట్రంలో ఇస్తున్నారా ఇవన్నీ కూడా చాలా ఆలోచన నుంచి మేధో మదనం నుంచి ఎవరైతే పాపం బాధలో ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాలనేటువంటి మానవీయమైన విలువలతోని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఏ పని చూసినా వృత్తి పని వాళ్ళ గురించి చూసినా రైతుల గురించి చూసినా అసహాయులకు సాయం చేసేటువంటి విషయం చూసినా అద్భుతమైనటువంటి మానవీయ కోణంలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇది మీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం దళితుల ప్రభుత్వం గిరిజనుల ప్రభుత్వం నా జీవితంలో తెలంగాణ సాధించిన తర్వాత అత్యంత ఎక్కువ నాకు సంతృప్తినిచ్చిన విషయం ఒకనాడు పాలమూరుతో జిల్లాలో ఉన్నటువంటి కండ నీళ్ళని తుడిచి పాలమూరు జిల్లాను బ్రహ్మాండమైన పంటల భూమిగా మార్చిన అని చెప్పి ఆ సంతోషం నా గుండెల నిండా ఉన్నది బ్రహ్మాండంగా ఉంటుంది ఒకటే ఒక శపథం నేను మీ ముందు వేస్తూ ఉన్నాను నేను ఏ తలపెట్టినా భగవంతుడు ఇప్పటివరకు నన్ను ఓడించలే గెలిపించింది నన్ను పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం మన నార్లాపూర్ ఏదుల వట్టెం కరివెన ఉద్దండాపూర్ 75-80 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్లు నింపుకున్నాం అవొక పారు నిండినాయంటే నా పాలమూరు బంగారు తునుక బ్రహ్మాండమైన పంటలు పండిస్తాం ఇప్పుడు ఆగస్టు మాసంలో ఈ రిజర్వాయర్లన్నీ కూడా నీళ్ళతో నింపబోతాం మీరే చూడబోతారు దాన్ని పూర్తి చేసి పాలమూరు జిల్లాలో ఎక్కడ కూడా నీళ్ళు ఇబ్బంది ఉన్నదనే మాట లేకుండా 100% ప్రయత్నం చేస్తా దాన్ని నెరవేరుస్తా అని చెప్పి మీకు నేను మాట ఇస్తా ఉన్నా ఆ విధంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాం ఇలా తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి దేశమంతా కోరుతూ ఉంది నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే గతంలో నేను అడిగిన మిమ్మలను అనేక సభలలో దేశం రమ్మంటుంది మరి పోవన్నా అంటే పో బిడ్డ మేము ఆశీర్వచనం ఇస్తామని చెప్పినారు నాకు ఇంకెవరు నా బలగం నాకు బంధువులు వేరే లేరు తెలంగాణ ప్రజలే మీరే నా బలగం నా బంధువులు మీ ధైర్యంతోనే నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం మళ్ళా ఒక్కసారి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా మొత్తం విషయాలు నేను చెప్పిన ధరణి పోర్టల్ ఉండన్నా తీసేద్దామా ఉండన్నా మళ్ళొక్కసారి చేతులు లేవటండి దయచేసి ఉండాలంటారు కెమెరాలు అవి దిగిందా భయ్ పోదాక మమ్మల్ని నేను తీస్తాను ఉండాలి కదా తప్పకుండా ఉంచుదాం
ఎవడైతే బంగాళాఖాతంలో వేస్తానడో వాడినే బంగాళాఖాతంలో వేద్దాం, ముందుకు పోదాం. ధరణిలో సమస్యలు ఉంటే వాళ్ళకన్నా, ధరణిలో వాళ్ళకన్నా సమస్యలు ఉంటే అధికారులకు చెప్పండి, మీ ఎమ్మెల్యేలకు చెప్పండి, మీ జిల్లా మంత్రులకు చెప్పండి, నిమిషాల మీద వాటిని పరిష్కారం చేస్తారు. అవి కూడా జరిగిపోతాయి కాబట్టి దాని గురించి ఇబ్బంది లేదు. ఇంత పొద్దుపోయినా ఎండపూట ఉన్నా ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు అశేషంగా తరలివచ్చి నన్ను దీవించినటువంటి మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ వందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్న జై తెలంగాణ. ఆకాశానికి అంటాలి జై తెలంగాణ, జై భారత్.